78వ స్వాతంత్ర దినోత్సవం. ఎంతోమంది సమరయోధుల పోరాటం, ఆ పోరాటాల్లో సమిధులైన వారి చలవే ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్న ఫ్రీడమ్. 200 ఏళ్ల బ్రిటిష్ పాలన తర్వాత మన దేశం స్వేచ్ఛావాయువులను పీల్చుకోవడం మొదలుపెట్టి ఇప్పటికీ 78 ఏళ్ళైంది. కానీ ఈ 78 ఏళ్లలో దేశం ఎదగాల్సినంత ఎదిగిందా? అనుకున్నంత స్వేచ్ఛ ప్రజలకు ఉందా? ఇప్పుడు 78 ఏళ్లలో ఏం మారింది? ఇంకా మారాల్సింది ఏంటి? స్వాతంత్ర భారతదేశం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 1618 భాషలు, 6 ప్రధాన మతాలు, 6000కు పైగా కులాలు, ఉపకులాలు. ఇది మన భారతదేశం. ఇంతమంది కలిసికట్టుగా ఉండడం, ఇన్ని భిన్న సంస్కృతులు కలిసి ముందుకు సాగడం మామూలు విషయం కాదు, థ్యాంక్స్ టు అవర్ కాన్స్టిట్యూషన్. మరి ఈ 78 ఏళ్లలో మనం సాధించింది ఏంటి అనే క్వశ్చన్స్కి ఆన్సర్ ఈజీగా చెప్పవచ్చు. హరిత విప్లవాన్ని తీసుకొచ్చాం, పోలియోను నిర్మూలించుకున్నాం, సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ముందడుగు వేశాం, అగ్రదేశాలతో పోటీ పడుతూ చందమామను అందుకున్నాం, విద్యను హక్కుగా మార్చుకున్నాం, ప్రపంచంలో ఒక శక్తివంతమైన రక్షణ వ్యవస్థగా ఎదిగాం, అతిపెద్ద రవాణా వ్యవస్థను నిర్మించుకున్నాం, పారిశ్రామిక రంగంలో దూసుకుపోతున్నాం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో టాప్5కి చేరుకున్నాం, చాలా ముందడుగేశాం, చాలా అభివృద్ధి చెందాం, ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూసేలా చేసుకున్నాం. అంతా బాగున్నట్టు ఉంది కదా. కానీ నాణ్యానికి మరోవైపు చూస్తే పరిస్థితి మరోలా ఉంది. టు బీ ఫ్రాంక్, భయంకరంగా ఉంది. స్వాతంత్రం సాధించిన రోజు నుంచి ఈ రోజు వరకు మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేందుకు మనం ఇంకెన్నాళ్ళు ఇలా పాటుపడాలనేది తెలియదు. ఇప్పటికీ మన దేశంలో చాలా వర్గాల మధ్య ఒక కనిపించని గీత కనిపిస్తుంది. భయంతో నిత్యం గడపాల్సిన పరిస్థితి ఉంది. ధనవంతుల సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుందో అంతకు 10 రెట్లు పేదవారి సంఖ్య పెరుగుతోంది. మనకు స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా ప్రజలు ప్రభుత్వం ఇచ్చే ఉచితాలపై ఇంకా ఆధారపడాల్సి వస్తోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఉచితాల మీదే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పిల్లలకు మంచి చదువులు చదివించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి, మంచి వైద్యం చేయించాలంటే ఆస్తులు తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి, మంచి ఆహారం అందాలంటే పర్సును గుల్ల చేసుకోవాల్సిందే, దానికి ఒక ఆర్గానిక్ అని పేరు పెట్టి 50 రూపాయలు ఉన్నది 100 రూపాయలకు అమ్ముతారు, కంటికి కనిపించని ఆంక్షలు, స్వేచ్ఛగా మాట్లాడితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయం, ఇంకా ఇలాంటివి ఉన్నాయా అనుకోకండి. మీ మనసును ఈ ప్రశ్న అడిగి చూడండి, అది చెప్పే సమాధానం వినండి. ఇక అభివృద్ధి విషయానికి వద్దాం. డెవలప్మెంట్ లేదా అంటే లేదని చెప్పలేం, అలానే ఉంది అని చెప్పలేం, కానీ ఇంకా మనం వెనకబడి ఉన్నామని చెప్పాలి. చాలా వెనకబడి ఉన్నాం. మనకంటే చాలా ఆలస్యంగా నిద్రలేచిన చైనా ఇప్పుడు అమెరికాతో పోటీ పడుతుంది. గంటకి 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే బుల్లెట్ ట్రైన్ని నిన్న ట్రయల్ వేసింది. చిన్న లోపం కూడా లేకుండా సక్సెస్ఫుల్గా 1000 కిలోమీటర్లు 1 గంటలో వెళ్ళిన ట్రైన్ని చూపించింది చైనా. మనం ఇంకా ఈ అప్పటి బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన నారో గేజ్ల మీద రన్ చేస్తున్న ట్రైన్స్ని, అరకొరగా సెక్యూరిటీ ఉన్నటువంటి రైల్వే ట్రాక్స్ని చూస్తూ ఉన్నాం, నెలకొక రైల్వే యాక్సిడెంట్ను చూస్తూ ఉన్నాం. మనకంటే చాలా చిన్న దేశాలు ప్రపంచాన్ని శాసించే రేంజ్లో ఉన్నాయి, బట్ మనం ఇంకా ఎక్కడో వెనకబడి ఉన్నాం. దీనికి కారణం మన రాజకీయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ, అందులో ఉండే స్వార్థపరులు, అవినీతి. కొంచెం ఘాటు కామెంట్సే కానీ ఇదే పచ్చి నిజం. దోపిడీ, లంచం, ఈ రెండు ఇప్పుడు మన వ్యవస్థను పట్టి పీడిస్తున్నాయి. పనికి తగ్గట్టుగా లంచం ఇవ్వకపోతే ఆ పని సరిగ్గా జరగదు. కాంట్రాక్ట్ దక్కాలంటే లంచం ఇవ్వాలి, అలా దక్కించుకున్న కాంట్రాక్ట్లో మిగిల్చుకోవడానికి దోపిడీ, ఎందుకంటే అక్కడ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ దోపిడీ చేయాలి, ఆ దోపిడీ చేయాలంటే నాసిరకం సరుకు వాడాలి. విద్యా వ్యవస్థలో దోపిడీ, వైద్య వ్యవస్థలో దోపిడీ, ఇలా ఎక్కడికి వెళ్ళినా సామాన్యుని పట్టి పీడించడానికి సిద్ధంగా ఉంటాయి దోపిడీ. ముందు ఈ దోపిడీని నిరోధించాలి. స్వాతంత్రం రావాలి, మెరుగైన వ్యవస్థలు అందుబాటులోకి రావాలి. ధనవంతుడికైనా పేదవాడికైనా ఒకే రకమైన న్యాయం జరగాలి. పేదరికం పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది, మతహింస పెరుగుతుంది, ఆంక్షలు పెరుగుతున్నాయి, తప్పుడు వాగ్దానాలు పెరుగుతున్నాయి, సరిహద్దు వివాదాలు పెరుగుతున్నాయి, దేశంలో అనిశ్చితి పెరుగుతోంది. కావాలంటే ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితిని చూడండి, కాశ్మీర్లో పరిస్థితిని చూడండి, అక్కడ పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. అవినీతి పెరుగుతుంది, అభివృద్ధి అనుకున్నంత వేగంగా జరగడం లేదు. మనకున్న సత్తాకు, మన దేశ జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరగడం లేదు. మనది చాలా పెద్ద దేశం, అదే ఈ స్లో గ్రోత్కు కారణమని సాకులు చెప్పుకోవడం ఇక మానుకోవాలి. ఇప్పటికైనా పాలకులు రాజకీయాలు మాని పాలనపై మరింత ఫోకస్ చేయాలి, అవినీతిని రూపుమాపాలి, సొంత ఎజెండాలను అప్లై చేయకుండా ప్రజలకు ఏది మంచిది, దేశానికి ఏది కావాలనే దాన్ని అమలు చేయాలి. అప్పుడే దేశం మరింత ముందుకు పోతుంది. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ అంటూ ఆనాడు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పదాలను ఇప్పటికీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. అధికారానికి మాత్రమే అందే సలాంలు, ప్రాణాలు పణంగా పెట్టి కులం, మతం, ప్రాంతం కోసం కల్లోలాలు సృష్టించే మనుషులు, భజన బృందంలా మారిన మీడియా,
పై పైకి కనపడే గాంభీర్యాలు, వ్యభిచారంలా మారిన సగటు రాజకీయాలు, నేల రారుతున్న సగటు జీవితాలు, ఇవన్నీ మారాలి. అప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం. చాలా మారాం, ఇంకా మారాలని ఆశిస్తూ దేశ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.